లోపల అది ఏం చెరువే అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు. దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆప్షన్, చాలా బాగా ఇచ్చినావు మొత్తం వాళ్ళు ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను కాదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించండి వాళ్ళకి, ఏది రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో 1 ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగతా వాటం కూల్చేస్తా అంటారు. ఈ ద్వంద్వ విధానాలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు, వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు. మాట ఉండాలంటే గుంజుకద్దు లోపలికి. ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము, మాకి మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరు తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ ఇచ్చినట్ట ఏమైంది పౌరుషం అర్థం కాదు నాకు. ఇది పౌరుషం ఏడవైంది మరి. ఇప్పుడు చెయ్యేస్తే సంగతి చెప్తా అంటే వదిలిపడతారు. ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామ్షన్ ఇస్తే వెసులుబాటు ఇస్తే అందరు చేయిస్తా అంటారు. అందరు చేయిస్తే మీ సంగతి చూస్తామంటారు. అందరికి ఇస్తారా ఇప్పుడు? అంటే పాకిస్తాన్ లో అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది అది. దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు. కానీ భవనం సంగతి ఏంది? ఇతర కాలేజీ నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజా అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు. దానిలో మేము సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరువు విషయంలో టీవీలో కథలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది ఆల్రెడీ. మీరు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నాశనం. కానీ దీనిలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచి ఉండాలి, అందరూ మంచి చూడాలి.